దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందే గాని ఏమాత్రం తగ్గట్లేదు. రోజురోజుకి ఈ కేసులు వందల సంఖ్యలో ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3072 కేసులు నమోదయ్యాయి. స్టిల్ ఇప్పటి వరకు ఈ వీడియో చెప్పే వరకు అయితే వీరిలో 75 మంది ఆల్రెడీ మృత్యువాత పడడం, కేవలం 2213 మంది మాత్రమే కోలుకున్నారు అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న లెక్కలు. అయితే ఈ కరోనా వ్యాప్తి అనేది చాలా స్లోగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లిన వాళ్ల సంఖ్య పెరగడంతో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కేసుల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు 2-3 రోజులుగా కరోనా పాజిటివ్ సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం పలు నగరాలను కరోనా హాట్స్పాట్లుగా గుర్తించింది. ఆ నగరాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనక చాలా అంటే చాలా అప్రమత్తంగానే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రం కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది కరోనా విషయంలో. ఈ సందర్భంగా అయినా సరే కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గకపోవడంతో కరోనా కట్టడికి ఎన్ని తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నా సరే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ కరోనా మహమ్మారి విజృంభణ చాలా తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం నేను చెప్తున్నాను, మొత్తం 14 కరోనా హాట్స్పాట్లను గుర్తించింది. మొత్తం 14 ప్రాంతాలు ఈ కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఇది ఒకటి కరోనా హాట్స్పాట్, అలాగే ఢిల్లీలోని నిజాముద్దీన్ ఇక్కడ ఇది కూడా ఇది రెండోది, ఇక నోయిడా ఉత్తరప్రదేశ్ నోయిడా, అలాగే భిల్వారా రాజస్థాన్, అలాగే కాసర్గడ్ ఇది కేరళ, అలాగే పతనంతిట్ట ఇది కూడా కేరళ, కన్నూరు ఇది కూడా కేరళ, ఇక ముంబై మహారాష్ట్ర, అలాగే పూణే ఇది కూడా మహారాష్ట్ర, యావత్మల్ ఇది కూడా మహారాష్ట్ర, ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్, అలాగే మధ్యప్రదేశ్లో మరొక ప్రాంతం జబల్పూర్, అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్, అలాగే లద్దాఖ్ ఇది కూడా మొత్తం ఇవన్నీ ఈ ప్రాంతాలు మొత్తం ఈ 14 ప్రాంతాలు దేశంలోని కరోనా దేశవ్యాప్తంగా మొత్తం కరోనా హాట్స్పాట్లుగా గుర్తించారు. లక్కీగా ఈ హాట్స్పాట్లలో మన తెలుగు రాష్ట్రాలు లేవు. ఒక రకంగా తెలుగు రాష్ట్రాలు లేకపోవడం అంటే పరిస్థితి మెరుగ్గా ఉందని అర్థం. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సేఫ్ జోన్లో ఉన్నామని అనుకోవాలి. అయితే రెండు రాష్ట్రాల్లో కూడా సంఖ్య అయితే పోటాపీటిగా పెరుగుతుంది. 252 ఇలా ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య. అలాగే డిశ్చార్జ్ అయ్యేవారు కూడా ఉన్నారు. ఇప్పటికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ కేసులు నమోదయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని క్వారంటైన్ పూర్తయి నెగిటివ్ అయి బయటకు వచ్చిన వాళ్ళు కూడా సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. అంటే ఒక రకంగా కంట్రోల్లో ఉన్నట్టే తెలుగు రాష్ట్రాల్లో. హాట్స్పాట్ ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు లేకపోవడంతో ఇంకా సేఫ్ జోన్లో ఉన్న ఒక రకంగా సంతోషించాల్సిన విషయం అక్కడ వరకు ఊపిరి తీసుకునే పరిస్థితి. కాకపోతే ముందు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవు అనేది కూడా కొంతమంది హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద భారత్లో కరోనా హాట్స్పాట్ ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలు లేవు అనేది ఊపిరి పీల్చుకోవాల్సిన అంశమే అంటున్నారు నిపుణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.